జీతాలు పెరిగితే తీసుకుంటారు గాని ఎవరైనా వద్దని అంటారని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నానన్నారు. ఎంత నిర్బంధం విధించినా ఉద్యోగుల ఆందోళనను అడ్డుకోలేకపోయారని అన్నారు నారాయణ. యాభై ఏళ్లలో ఉద్యమ చరిత్రలో మాకు పెరిగిన జీతాలు వద్దు పాత జీతాలు కావాలని కోరినటువంటి ఘటన ఫస్ట్ టైం చూస్తా ఉన్నా. ఇది గవర్నమెంట్ అంత తేలిక తీసుకోకూడదు. ఎప్పుడు కానీ పెరిగిన జీతాలు తీసుకోకుండా ఉండే ప్రసక్తి లేదు. ప్రజలు తీసుకోలేకపోతున్నారు, ప్రమాదం ఉంది. ఎంజాయ్మెంట్ రేట్ మొత్తం పోగొట్టుకుంటున్నారు. ఇక మాకు రావాల్సిన బాకీ మమ్మల్ని కలిపి దీని జీతాలు ఎక్కువ అని చెప్పేసి అంటే మోసపూరిత వైఖరి. ఇది 420 యాక్ట్ కిందకి వస్తుంది. అలాంటి మోసపూరిత వైఖరి మీద తెలిసగా మాకు పాత జీతాలే కావాలి, పెరిగిన జీతాలు వద్దని చెప్పడం అనేది ఒక చారిత్రాత్మకమైంది. రెండవది, ఇదేదో ఒక సజ్జల రామకృష్ణ అంటే దీన్ని నడిపించేది కాదు. దాన్ని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అట్టాడేవాడు తప్ప అంతరించేం కాదు. కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అతనే ప్రథమ ఉంటాయి తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయం అర్థం చేసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వాటికి మేము అభినందన తెలియజేస్తున్నాను. చివరికి నిర్మలా లాంటి ఒక స్టేట్ యూటీఎఫ్ నాయకురాలు బుర్ఖా వేషం వేసుకుని వచ్చి పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంత నిర్బంధమా? స్త్రీలు కూడా బుర్ఖా వేషం వచ్చి చేసే పరిస్థితి వచ్చినట్టే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంత నిర్దయంగా, నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.